Namaste. Namaste, sir. Venkatramana, no cheptunnatlu. 2002లో Surendra Babu garu Pejavadalo commissioner ga charge teesukona time lo rowdy sheter avvachu లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్ అవ్వచ్చు లేదా క్రిమినల్స్ ఎవరు కనబడినా సిటీ వదిలి పారిపోవాలని ఫస్ట్ ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన చెప్పిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా సిటీలో ఉంటే వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేసి అరెస్ట్ చేయించారు. ఇంకా కానీ చెలరైపోతే వాళ్ళ మీద కనిపిస్తే కాల్చివేత అనే ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా అప్పుడు పేపర్లో వచ్చింది. అందులో ఆ జాబితాలో శేలంశెట్టి వెంకటరమణ కూడా ఉన్నట్లుగా తెలుసు. అలాంటి మోస్ట్ వాంటెడ్ అంత నటోరియస్ క్రిమినల్గా ఉన్న వెంకటరమణ ఇప్పుడు అంత సడన్గా మంచి మార్గంలో రావడానికి కారణం ఏంటి? అసలు మంచి మార్గం రాకుండా ముందు కృష్ణా జిల్లా చెందిన వెంకటరమణ క్రైమ్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారి గురించి, మీ అమ్మగారి గురించి, నీ బాల్యం గురించి. మా నాన్న పేరు శేలంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు సార్. మా అమ్మ పేరు నాగమణి. మా మిసెస్ ఇప్పుడు పద్మ, తెలంగాణ అమ్మాయి, చూసుకున్నాం జన్మం అవది. ఇంకా తండ్రి అంటావా జీవితంలో అలా తండ్రి అవసరం లేదు సార్. ఎందుకంటే నేరశత్రులోని అతను ఒక నాకు భాగం, నేరశత్రులో అతను ఒక భాగం. నాకు నా వయసు 10 సంవత్సరాలు సార్. ఆ 10 సంవత్సరాల వయసులో ₹100 సంపాదించమని కొట్టేవాడు. ఏం పట్టుకొని ₹100 సంపాదించుకురామని ఏమని చేయి కొట్టేవాడు. మా నాన్న పేరు చెబితేనే నాకు కోపం, బాధ, అంతే. ఎందుకు ఆయన ఆ పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? అతను ఆస్తి మా అమ్మది, మా నాన్నది లవ్ మ్యారేజ్ సార్. సరే తెలిసేలాగో చేసుకున్నాను, నాకు తెలీదు. పిల్లలకి ఇచ్చిందేమీ లేదు. ఆస్తి మొత్తం పశ్చిమ గోదావరి తణుకు పక్కన కాలదారి మా నాన్నది. మా తాత పేరు నాగయ్య, మా నాయనమ్మ పేరు కనకమ్మ. అక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చి ఇక్కడ మా విజయవాడ వచ్చేసి మా అమ్మని చేసుకున్నాడు. చేపల మార్కెట్ మా మా అమ్మది. చేపల మార్కెట్ పేరు 1 టౌను చేపల మార్కెట్. అక్కడ మా అమ్మ పేరు పామని పిలిస్తే ఎక్కువ శాతం, నాగమని కాదు, పామని పిలిస్తే మార్కెట్లో ఎవరైనా తెలుసు. ఇప్పుడు ప్రజెంటు ఉన్నాడో లేదో తెలియదు కానీ రమణ ఆయన పేరు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద. సరే 15 సంవత్సరాల కిందట నేను అన్నీ మానుకున్నాను అన్నట్టుగా వెళ్ళి ఒకసారి బంధువులు పలకరిద్దామని వెళ్తే వచ్చింది ఆయనే. మా అమ్మ ఒకసారి చూపించింది, వచ్చింది ఆయనే. ఆయన ఏమన్నాడంటే, నేను మీ మావయ్య కాదు, మీ మావయ్య నా పేరు, మీ మావయ్య పేరు ఒకటే అని చెప్పుకొచ్చాడు. సరే ఏదో ఇక నమ్మి ఏం చేస్తాం, అక్కడ మనం ఏం చేయలేదు. నేను ఒక నేరస్తుని, నేను నేరస్తుగా ఉన్నాను కాబట్టి అలా చేయలేదు. మీ నాన్నగారు ₹100 తెమ్మని బాగా కొట్టడంతో శేలంశెట్టి వెంకటరమణ దొంగగా మారాయని చెప్తున్నాను. అంటే ఫస్ట్ నేరం ఎక్కడ చేసుకోవచ్చు, ఎవరితో చూస్తే నేర్చుకున్నాం? చిల్లరగా అప్పుడు ఏం చేయాలి, కాపరు స్క్రాపు కాపర్ చేసేవాడిని. చేస్తూ నాకు 4 చెల్లెలు సార్. 4 2 తమ్ముళ్ళు చనిపోయారు, చిన్నప్పుడే చనిపోయారు పుట్టగానే. వాళ్ళని పట్టించుకునేవాడుగా మమ్మల్ని పట్టించుకున్నాడు. ఏదో జీవితం సాగిపోయింది. ఇక ఏం చేయాలో, పారిపోవాలో తెలుస్తలేదు, ఏం చేయాలో. నేను పారిపోతా కూడా నాకు అవకాశం జ్ఞానోదయం లేదు. నాకు పారిపోతాక అప్పటికి ఎప్పుడు చూడు, నువ్వు 100 తీసుకొచ్చినా కొడతాడు, 200 తీసుకొచ్చినా కొడతాడు. ఆ టైంలో ఎప్పుడు సార్, అది 1985లో తీసుకొస్తే సరే అనేసి అలాగా భరించి నైంటీ వరకు భరించుకుంటూ వచ్చా. 83 వరకు భరించుకుంటూ వచ్చా. విజయవాడ పారిపోయి వచ్చా. అక్కడ మా నాన్న వాళ్ళ అక్క విజయవాడ, అదే పుట్టి పెరిగింది నేను విజయవాడే, కానీ తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడి నుండి. ఏమైందంటే అక్కడ ప్రజెంటు తీసుకెళ్ళిన తర్వాత పారిపోచ్చాను. అక్కడ మా అక్కలు, మా నాన్న వాళ్ళ అమ్మ, అదే అక్కలు వీళ్ళంతా అక్కడ ఉన్నారన్నమాట. బంధువులు మొత్తం తోటలు అక్కడ ఉండడం వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా సెలరీ ఇచ్చారు. సెలరీ ఇస్తే పారిపోయాడు. మన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా నేను అనంతనాలన్నా డబ్బులు సంపాదించుకు రావాలి వాళ్ళకి వాళ్ళు పెట్టేది లేదు నాకు వెళ్ళోని ఇంగ్లీష్ రాగల అన్నందన్నా కవితలు కూడా రాను నేను చేయని పనే లేదు మురికి నీళ్ళు ఎస్కేప్లో మురికి నీళ్ళు దాకా శ్మశానంలో పనుకున్నా 10 చోట తిరిగి పోలీసులు పని అలా క్రైమ్లోని పెరుక్కుంటూ స్టేషన్కి వెళ్తాం కొడతాం అప్పుడు కోటింగ్ అలా ఉండేదంటే మనిషి చచ్చాడా బతికాడని ఉండరు ఇంట్రెస్ట్ కాదు ఆ పోలీసు దాని టార్చర్ వేరు సార్ దాని టార్చర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు పోలీసు ఏమో సార్ ఒక లెక్కల్లో కొడుతున్నారు మనిషిని ఇది కాళ్ళు మా కాళ్ళు ఈ చేతులు ఈ లేకపోతే ఇక్కడ అక్కడ అనేది ఒక లెక్కల్లో ఉంటుంది కోటింగ్ అదేంటంటే ఇప్పుడు కనపడదు తర్వాత కనపడుతుంది కానీ వాళ్ళు ఇచ్చే కోటింగు అప్పుడుకి చచ్చిపోవాలా బతకాలనేది తెలీదు ఆ విధంగా ఉండేది సార్ ఒకటి మరి అంత దెబ్బలు తిన్నప్పుడు మళ్ళీ నేరం చేయాలి ఎందుకు అనుకున్నారు నేరం అంటే ఇటు తండ్రి కొట్టే కంటే ఎక్కువ కాదు కదా సార్ నా దెబ్బ నరకం ఆడితో అలవాటు అయిపోయింది పార్కి వచ్చిన తర్వాత స్నేహితుల కుర్రలు దొరికారు ఇక ఉంటారు సార్ తిరిగే వాళ్ళు అంత తిరుగుతూ ఇలాగే చిల్లరగా తీసుకెళ్తాం పోలీసు వాళ్ళు చేయకపోయినా తీసుకెళ్ళేవాళ్ళు చేసినా తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళి కనీసం మనిషిలా చూసేవాళ్ళు కదా వాళ్ళు విజయవాడ పోలీస్ అంటే అక్కడ పోలీసుని నేను ఎక్కడ చూడలేదు సార్ నేను ఎలా చూస్తున్నాను నేను నా పిల్లల మీద కొట్టేసిన మారను అది పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది తెలుసు నా అమ్మవారి మీద కొట్టేసి చెబుతున్నాను నేను అమ్మవారికి పూజ చేస్తే ఎక్కువ ఎన్ని టైం మీకు వచ్చేటప్పుడు కూడా దీపారాధన చేసుకుని వచ్చాను నేను నన్ను పట్టుకునేటప్పుడు కూడా నా ఇంట్లో పోలీసులు ప్రతిది కూడా నా ఇంట్లో దీపారాధనలు చూస్తారు ఆ పూజ ఎలా చేస్తారని చూస్తారు వాళ్ళు హింసిచ్చే హింసకి మరి నేరస్తుడు మారేస్తారు విజయవాడ పోలీసులు ఇదే సిచ్యువేషను విజయవాడలో ఉంటే ఈ పాటగా ఇంకో 4 సార్లు నేరాలు చేసి మళ్ళీ 4 సార్లు జైలుకి వెళ్ళి వచ్చేవాడిని అంటే అంత క్రూరంగా ఎందుకు వాళ్ళు ఉంటారు క్రూరంగా ఏముంది సార్ వాళ్ళు డబ్బు కావాలి దొరికేవాడు కేసులు వదిలేస్తారు దొరకనివాడి మీద కేసులు కావాలి ఎందుకు సార్ ఒక ఇనమొక్కలు ఎప్పటికైనా అండి వాడు ఇనమొక్కలు చెప్తున్నాడంటే ఇనమొక్కలు ఎంత ఉంటాయి సార్ కాస్ట్లో ఉన్న మొక్కలు 100 కేజీలు 200 కేజీలు పోను 1000 కేజీలు వేసుకోండి 1000 కేజీలు రికవరీ ఎంత ఉంటుంది సార్ కాస్టు మా అంటే వాడు ఒరిజినల్ కాస్ట్ వేసుకున్న 40,000 ఉంటుందేమో అది తీసి పక్క పెట్టి బంగారం కింద పోటిచ్చి 2 లక్షలు 3 లక్షలు ఇల్లు అమ్మిచ్చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంది సార్ అది ఇప్పుడు ద్వారకా తిరుమల సారు ఇక్కడ చేశారు ఆయనకన్నా 2 సార్లు ప్రెస్ మీటింగ్ జరిగింది మరి ఆయన దృష్టిలోకి వెళ్ళిందో లేదో తెలీదు ఇంతకుముందు కర్నూలు పోలీసులకి నేను కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా ఉన్నది అది ఎంతవరకు వెళ్ళిందనేది ఆయనకి తెలియదు కానీ వీళ్ళ మట్టు కామ్ చేస్తారు వాళ్ళు మాట్లాడతలేదు సార్ ఇక్కడంటావా ఈ తెలంగాణలో నేను ఎందుకు వచ్చానో తెలియదు ఆ ఫైరింగ్ ఆర్డర్లోని ఎందుకు వచ్చి ఇలా బతున్నానో తెలియదు ఇక్కడ కూడా లేపేద్దామని చూశారు నన్ను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ went on kindly subscribe to I Dream for more videos subscribe to I Dream and loads of fun entertainment and content do watch I Dream